శరీరంలో సత్తువ లేదు, ఎప్పుడు చనిపోతామో తెలియని భయం, అనారోగ్య కారణంగా చిన్న భిన్నమవుతున్న కుటుంబాలు, ఆర్థికంగా బక్క చిక్కపోయామని పక్క రాష్ట్రంలో లాగా కిడ్నీ బాధితులకు పెన్షన్ సౌకర్యం, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని కిడ్నీ బాధితుల సంఘం అధ్యక్షులు మనహర్రావు, సిపిఐ నాయకులు మద్దెల దినేష్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా డయాలసిస్ పేషెంట్లు సుమారు 13,000 పైచీలకు కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని, వారందరికీ తెలంగాణ ప్రభుత్వం పెన్షన్, రోగి మరణించినట్లయితే ఎక్స్గ్రీషియా చెల్లించి ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఆరోగ్య శాఖ మంత్రిని, ఎమ్మెల్యేలను వారు వేడుకున్నారు. మార్చిలో జరిగే కొత్త బడ్జెట్లోనైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డయాలసిస్ రోగాల గురించి చర్చించి పక్క రాష్ట్రంలాగా 10,000 రూపాయల పెన్షన్ అందించాలని వారు అభ్యర్థించారు. స్థానికంగా గోదావరికంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ రోగులకు సౌకర్యాలు మెరుగుపరచాలని, ఎన్టీపీసీ సిఎస్ఆర్ నిధుల నుండి కిడ్నీ వ్యాధి గొస్తుల కొరకు ఎన్టీపీసీ జీఎం చొరవ చూపి ఆధునిక భవన సదుపాయాన్ని మరియు మరో 10 బెడ్లను ఏర్పాటు చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో బాధితులు తిప్పని తిరుపతి, పైండ్ల శ్రీకాంత్, కందుకూరి రాజరత్నం, ఈర్ల రామచందర్ తదితరులు పాల్గొన్నారు.